చూడండి, ఇక్కడ కంపెనీకి సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అలాగే మురుంగకు వెళ్ళని విధ సఫెద్ ముస్లి ఇస్ వైట్ గోల్డ్ నెకోరైస్ విడివిడిగా సెపరేట్ గా అంటే ఈ ఐటమ్ ఒకసారి మొత్తం మిషన్ లో రన్ చేసి పౌడర్ అవుతుంది అన్నమాట ఇక్కడ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను వచ్చేసి లోటస్ ఇంటర్నేషనల్ కంపెనీలో ప్రెజెంట్ ఉన్నాను. మొట్టమొదటిసారిగా మన ఛానల్లో ఇక్కడ కొన్ని ఐటమ్స్ అనేది ఇంట్రొడక్షన్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అక్కడ దొరికేటటువంటి రా మెటీరియల్స్ అంటే అదర్ కంట్రీస్లో దొరికేటటువంటి ఇంగ్రీడియంట్స్ని తీసుకొని వచ్చి మీకు చెప్పాలంటే ఒక్కొక్క కేజీ కాస్ట్ వచ్చేసి 30,000 నుంచి ఇంకా అడిషనల్గా ఉంటుంది. ఆ ఐటమ్స్ అన్ని కూడా పౌడర్ ఫార్మింగ్ లో చేసిన తర్వాత ఒక మంచి ప్రోడక్ట్ అంటే మెన్ కి ఉమెన్ కి తగ్గట్టుగా రకరకాలైనటువంటి రెండు ప్రోడక్ట్స్, అలాగే మరొక ప్రోడక్ట్ ఉంది. సో ఈ ప్రోడక్ట్ కి సంబంధించి మీరు పర్చేస్ చేసుకోవాలంటే సింగిల్ పీస్ కావాలన్నా మీకు పంపిస్తారు. సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ ప్రోడక్ట్ ఏంటి, ఏ ఇంగ్రీడియంట్స్ తో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, సో ఇవన్నీ కూడా మనకి కంపెనీకి సంబంధించినటువంటి ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ కి మార్కెటింగ్ హెడ్ అయినటువంటి ఇమ్రాన్ షరీఫ్ గారు మనతో పాటు ఉన్నారు. ఈయన మనకి కంపెనీకి ఏంటి, కంపెనీలో ఏం ఐటమ్స్ ఉంటాయి, అవి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఇమ్రాన్ షరీఫ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి హెర్బ్నస్ అన్నమాట, ట్రేడ్ మార్క్ కలిగి ఉంది. దీనికి సుమారుగా 8 types ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. సో ఆ ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందామా. సో నమస్తే అండి ఇమ్రాన్ షరీఫ్ గారు. సార్, మన దగ్గర ఏం ఐటమ్స్ ఉన్నాయి? సార్, మనము హెర్బ్నస్ ద్వారా మ్యాక్స్ ఫర్ మెన్, మ్యాక్స్ ఫర్ ఉమెన్ అనేసి ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉండదు సార్. ఇది ఎందువల్ల దేనికి పనికి వస్తుంది అని అడిగితే, మ్యాక్స్ ఫర్ మెన్ నరాల బలహీనత మరియు మగతన సమస్యలు, అంగం మెత్తపడిపోవడం, టైమింగ్ లేదు, చాలా మందికి టైమింగ్ లేకపోవడం, టెంపర్ లేకపోవడం, వీర్య కణాల యొక్క సంఖ్య తగ్గిపోవడము, ఇవి కాకుండా లోపల మనం బయట చెప్పుకోలేని ఎన్నో సమస్యలు మన మనసులో దాగి ఉంటాయి. మనం బయట ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోలేము. ఇటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, నర్వస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇటువంటి సమస్యల్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఇది పురుషుల కొరకు ఏదైతే తయారు చేసినామో, సో మ్యాక్స్ ఫర్ మెన్ అనేసి తయారు చేయడం జరిగింది సార్. ఇందులో మొత్తం 30 రకములైన ప్రకృతి పదార్థాల ద్వారా ఎటువంటి కెమికల్స్, ఎటువంటి ప్రిజర్వేటివ్ లేకుండా నేచురల్ ఇంగ్రీడియంట్స్, అదేవిధంగా దాంట్లో స్మెల్ కూడా నేచురల్, కలర్ కూడా మేము ఎటువంటి ప్రిజర్వేటివ్ తీసుకోవడం లేదు. దీంట్లో చాలా మంది మాకు కాల్స్ చేస్తూ ఉంటారు, నేను ఫలానా కంపెనీ నుంచి ఫలానా పౌడర్ ఆర్డర్ చేసి తిన్నాను, క్యాప్సల్స్ తిన్నాను, ఆయింట్మెంట్ ఇచ్చినారు, ఆయిల్ ఇచ్చినారు, కానీ నాకు రిజల్ట్ రాలేదు, మీది జినైనా అని ప్రశ్నలు వస్తుంటాయి. మాది ఏ విధంగా అయితే మేము తయారు చేస్తున్నామంటే, మేము ముందరే మా అనేక వీడియోస్లో మేము ఏం చూపించినాము, ఏ ఏ పదార్థాలు కలుపుతున్నాము, దీంట్లో వేరే కంపెనీస్ కలపని పదార్థాలు ఏమంటే, ఇది ఒక 4 పదార్థాలు మీరు ఇక్కడ చూసినట్లయితే, సాలా మిశ్రి, సాలా పంజా, రూమి ముస్తిగి, హిమాలయన్ శిలాజిత్. ఇది చాలా ఖరీదైనది సార్. ఇది మనం 1 కేజీ 25,000 నుండి 32,000 వరకు కొనుగోలు చేసి ఇందులో కలపడం వలన ఏమంట సార్, ఈ ప్రోడక్ట్ ద్వారా ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది. ఇంకోటి ఏమంటే సార్, చాలా మంది భయపడేది ఏమంటే, ఒక ప్రోడక్ట్ కొన్న తర్వాత మనకు దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తుందా అడిగే క్వశ్చన్స్. సో దీని ద్వారా మేము 100% గ్యారంటీ ఇస్తున్నాము, దీని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది భారత ప్రభుత్వం ద్వారా, ఇప్పుడు మీరు తెలిపినట్టు, మేము చూపించినట్లు, 8 రకములైన సర్టిఫికెట్ల ద్వారా నిర్ధారించిన తర్వాత మనం ఈ ప్రోడక్ట్ మన మార్కెట్ లోకి ఇస్తున్నాం సార్. ఓకే సార్, ఇప్పుడు ఇవేనా అండి మన దగ్గర ఉండే ప్రోడక్ట్? అవును సార్, అవును సార్. సో ఇది వచ్చేసి ఫర్ మెన్. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి సార్? సార్, ఇది నరాల బలహీనతని ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది. ఓకే, తల నరాల నుండి కాలి నరాల వరకు ఎటువంటి కారణాల వలన అది బలహీన పడినప్పుడు దాన్ని, ఆ బలహీనత తొలగించి లోపల నరాలకి ప్రత్యేక బలాన్ని ఇస్తుంది. ఎగ్జాంపుల్ సార్, నరాలు అన్నది డ్యామేజ్ అయ్యేది 3 విషయాల ద్వారా సార్. 1, మనము
యవనంలో ఉన్నప్పుడు చేసే పొరపాట్లు అంటే మీకు చెప్పాలంటే యవనంలో మనం తెలియకుండానే ఆ కోరిక వలన చేతి ద్వారా ఎక్కువ చేసుకోవడం, దీనివల్ల అంగం మీద ప్రెషర్ పడి ఆ యొక్క నరంలో బలహీనత చేరుతుంది. ఒకటి, రెండు, వయసులో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో చేరి చేసుకునే అలవాట్లు, సిగరెట్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, టొబాకో ఐటమ్స్ ఏదైనా సరే, దీని ద్వారా నర్వస్ సిస్టమ్ను దెబ్బతింటుంది. థర్డ్ థింగ్ ఏమంటే సార్, మన ఆహార లోపం వలన కూడా మనకు నరాల్లో అన్నది సమస్య వస్తుంది. అటువంటి దాన్ని ఫోకస్ చేస్తూ ఆ బలహీనతను తొలగించి నరాల్లో ప్రత్యేక బలాన్ని అందజేస్తుంది, ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏమంటే సార్, దీని ద్వారా అదే కాకుండా ఇంకా సెక్షువల్ ప్రాబ్లం మీద కూడా ఇది ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది సార్. అంటే చాలా మందికి ఏమవుతుందంటే కోరిక ఉంటుంది, అంగం అన్నది సడన్ గా మెత్తపడిపోవడం, టైమింగ్ అన్నది సెక్షువల్ లో చాలా తగ్గిపోవడం, ఆ తర్వాత కణాలు తగ్గిపోవడం, వాటర్లీ స్పమ్ అంటాం, అంటే స్పమ్ వీర్యం ఏదైతే మనకు బయటకు వస్తుందో నీళ్లు నీళ్లుగా రావడం, ఆ గట్టితనం కోల్పోవడం, ఇటువంటి సమస్యల్ని ప్రత్యేకంగా ఫోకస్ చేయబడింది. ఇది కాకుండా శరీర ప్రకారంగా మనకు బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, అరికాళ్ళ మంటలు, మోకాళ్ళ నొప్పులు, దీన్ని తగ్గించేస్తుంది. మనిషి మెయిన్ సెక్షువల్ లైఫ్ లో ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు అంటే ఇప్పుడు ఉండే కాలంలో ఎప్పుడైతే అతను వర్క్ వల్ల, ఇంటి సమస్యల వల్ల, మెంటల్ స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ కి లోనై ఈ ప్రభావం సెక్షువల్ లైఫ్ మీద పడుతుంది. ఎప్పుడైతే ఆ సెక్షువల్ లైఫ్ మీద పడుతుందో అప్పుడు ఇంట్లో ఏం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపోహలు, గొడవలు జరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే మన ప్రోడక్ట్ ఈ స్ట్రెస్ ని, టెన్షన్ ని, ఈ డిప్రెషన్ ని మొత్తం క్లియర్ గా క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్, ఇంకొక బెనిఫిట్ ఏమంటే, ఇది గమనించాల్సిన విషయము, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ ని కంట్రోల్ చేస్తుంది, తగ్గించదు, కంట్రోల్ చేస్తుంది. మీరు వాడాల్సిన టాబ్లెట్స్ వాడతా ఉండి దీన్ని వాడచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది వాడడం వల్ల బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం దీన్ని కంట్రోల్ చేస్తూ పనిచేస్తుంది సార్. సార్ ఇది వచ్చేసి ఎట్లా యూజ్ చేయాలి? నార్మల్ అంటే పౌడర్ ఫార్మ్ లో ఉంటుందా, టాబ్లెట్స్? లేదు లేదు సార్, క్యాప్సూల్స్ కాదు, ఇది ఓన్లీ పౌడర్ ఫార్మాట్ లో మనం ఇస్తున్నాము. దీన్ని యూజ్ చేసే పద్ధతి ఏమంటే సార్, ఇది ఉదయాన 2 టీ స్పూన్ పడగడు పైనైనా సరే, టిఫిన్ చేసిన తర్వాత అయినా సరే, 2 టీ స్పూన్ గోరువెచ్చని పాలు గానీ, గోరువెచ్చని నీళ్లు గానీ, 200 ml ఒక గ్లాస్ లో తీసుకొని, దీని లోపల స్పూన్ ఉంటుంది, 2 టీ స్పూన్స్ లెవెల్ గా దాంట్లో పోసుకొని మంచిగా కలుపుకొని సర్వ్ చేసేయాలి సార్. పాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, దేని ద్వారా అయినా తీసుకోవచ్చు. నైట్ మాత్రం ఖచ్చితంగా భోజనం చేసిన అరగంట గ్యాప్ ఇచ్చి అదే విధంగా అదే ప్రకారంగా 2 టీ స్పూన్స్ అందులో కలుపుకొని ఈ విధంగా సర్వ్ చేయాలి. పథ్యం అంటూ ఏం లేదు, నీళ్ళు అనేది ఎక్కువ తాగాలి సార్, మినిమం 5 లీటర్స్ to 7 లీటర్స్ నీళ్ళు ఖచ్చితంగా తాగాలి డైలీ. ఎందుకంటే ఇది పౌడర్, ఇది కడుపులో పోయిన తర్వాత నానుతుంది. నీళ్ళు ఎక్కువ తీసుకోవడం వలన ప్రతి ఒక్క బాడీ సిస్టమ్ లో, నర్వస్ సిస్టమ్ లో పాకుతుంది. అప్పుడు మనకు నికోటిన్, ఆల్కహాల్ ఏదైతే మన ఒంట్లో గలీజ్ ఉండదో మొత్తము మోషన్ ద్వారా కానీ, యూరిన్ ద్వారా కానీ బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఒక ప్రత్యేక స్ట్రెంగ్త్, స్ట్రెంగ్తనింగ్ అన్నది మన నరాల్లో చేరుతుంది, మనిషి అప్పుడు యాక్టివ్ గా ఉంటాడు సార్. సో ఇది ఎన్ని నెలలు యూజ్ చేయాలి సార్? సార్ ఇది మినిమం 1 మంత్స్ ప్రాబ్లం తక్కువ ఉండే ప్రాబ్లం ని, వయసు ని బట్టి. ఇప్పుడు 25 ఇప్పుడు యూత్ లో కూడా ఈ ప్రాబ్లం ఉండాలి. సో చిన్న వయసు ఉండే వాళ్ళకి ఒక 2 బాటిల్స్ లోనే మాక్సిమం రిక్వైర్ అయిపోతుంది. 40-50 ఇయర్స్ కూడా చిన్న, ఇప్పుడు మధ్యలో ప్రాబ్లం వచ్చింది, షుగర్ వచ్చింది, 2 బాటిల్స్ లో క్యూర్ అయిపోతుంది. మాక్సిమం పీరియడ్ ఆఫ్ యూసేజ్ వచ్చి 3 మంత్స్ సార్, అంటే 6 బాటిల్స్ మాక్సిమం. అది ఎట్లాంటి వాళ్ళకంటే, మాకు చాలా మంది చేస్తుంటారు, పెరాలసిస్ అటాక్ అయ్యి 4 ఇయర్స్ అయి ఉంటుంది, షుగర్ వచ్చి ఒక 10-12 ఇయర్స్ అయి ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి 1 or 2 బాటిల్స్ అన్నది 100% రిజల్ట్ రాదు. ఎక్కువ ఎవరికైతే నరాలు బలహీన పడి ఉంటాయో వాళ్ళకి 2 నుంచి మాక్సిమం 6. 2లోనే మనకు అర్థమైపోతాం, 2 బాటిల్స్ వాడే లోపల దీని యొక్క రిజల్ట్ అనేది మనం గమనించగలుగుతాం. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలనా అవసరం లేదా సార్? సార్ కావాలంటే కూడా కంటిన్యూ చేయొచ్చు, ఇది లైఫ్ లాంగ్ కోసం. ఒకసారి నర్వస్ సిస్టమ్ ని క్లీన్ చేసిందంటే ఇంకా లైఫ్ లాంగ్ మనంతా మనం చెడు, ఈ స్మోకింగ్ వలన, డ్రింకింగ్ వలన, దీని వల్ల చెడగొట్టుకునేంత వరకు మనకు ఆ నరాల్లో ఆ బలం అన్నది ప్రత్యేకంగా అట్లే ఉంటుంది సార్. సో ఇదొక ప్రోడక్ట్ అండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి సార్? మ్యాక్స్ ఫర్ ఉమెన్. ఉమెన్, సో ఇది. సో ఈ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి సార్? సార్ ఇది ప్రత్యేకంగా మహిళల వరకు తయారు చేయబడింది సార్. ఇది సేమ్, ఇది అదే విధంగా
మొత్తం 30కు పైగా పదార్థాల ద్వారా తయారు చేయబడింది. ఇందులో ప్రత్యేకంగా 4 వివిధ పదార్థాలు దీంట్లో కలుపుతున్నాము స్త్రీల కొరకు. సార్, స్త్రీలలో మనం చూసినట్లయితే ముఖ్యంగా వచ్చేది 4 ప్రాబ్లమ్స్ సార్. వాళ్ళు ఇంటి స్ట్రెస్ ఉంటుందో, ఇంటి మీద బాధ్యతలు ఉంటాయి, భర్త యొక్క బాధ్యతలు ఉంటాయి, అత్తమామల బాధ్యతలు, అమ్మ తల్లిదండ్రుల బాధ్యతలు, ఇటువంటి అనేక బాధ్యతలతో ఎక్కువ స్ట్రెస్ గురవుతారు లేడీస్ లో. ఫస్ట్ ఆ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సెకండ్, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉండే, వైట్ డిశ్చార్జ్ అన్న సమస్య ఉండేవాళ్ళు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో ఇబ్బంది పడేవాళ్ళు, పిసిఓడి పిసిఓఎస్ వంటి సమస్యలు. ఆ తర్వాత సార్, గర్భసంచిలో కొందరికి వాటర్ బబుల్స్ ఏర్పడతాయి, దాని వలన సంతానం అన్నది కలిగే అవకాశాలు తగ్గిపోతాయి. దీనివల్ల చాలా మంది ఆపరేషన్స్ కూడా చేసుకున్నాం సార్, ఒకసారి క్లీన్ చేసుకున్నాము, మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ ఆ యొక్క బబుల్స్ అనేది మళ్ళీ జనరేట్ అవుతా ఉంది. దీనికి పరిష్కారం ఏమన్నా ఉండాలి అని మనం కాల్ చేస్తుంటారు. ఇది వచ్చి పర్మనెంట్ సొల్యూషన్, ఆ వాటర్ బబుల్స్ ని టోటల్ గా ఇది చేయాల్సింది, క్లీన్ చేయాల్సింది. అప్పుడు ఏమవుతుందంటే సంతానం కలిగే అవకాశాలు అన్నది పెరుగుతాయి సార్. ఇది లేడీస్ లో ఈ 4 ఫోకస్ చేస్తూ చేయడం జరిగింది సార్. సార్, అంటే ఇది మెయిన్ మనం పౌడర్ ఫార్మింగ్ లో ఉంది, వాటర్ లో గానీ మిల్క్ లో గానీ కలుపుకొని తాగాలన్నారు కదా. సో దీని వల్ల మంచి జరగకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఎట్లా అంటే ఇది 100% వర్క్ అవుతుందని ఎట్లా సార్? ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది ఫస్ట్. సెకండ్, సైడ్ ఎఫెక్ట్స్ అంటారా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎందువల్ల ఉండదు? ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ లో ఉండొచ్చు కదా అని అనుమానం రావచ్చు, దీంట్లో ఉండదు. ఎందుకు ఉండదు అంటే మనము కలర్ కోసం కూడా మనము ఎటువంటి ప్రిజర్వేటివ్ తీసుకోము, స్మెల్ కోసం కూడా ఎటువంటి ప్రిజర్వేటివ్ వాడము. సో నేచురల్ పదార్థాలు, నేచురల్ స్మెల్, ఎవ్రీథింగ్ నేచురల్ సార్ ఇది. సో దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ లేదు. దీనికోసం అనేసి మనము గవర్నమెంట్ ల్యాబొరేటరీలో 8 రకములైన సర్టిఫికెట్లు తీసుకున్న తర్వాత దీంట్లో రిజల్ట్ ఉంది, సైడ్ ఎఫెక్ట్ లేదు అనేసి ఆమోదించబడిన తర్వాతే. ఉదాహరణకి హెచ్ఏసిసిపి, జిఎంపి, ఐఎస్ఓ. సో ఇలాంటి ఒక 8 సర్టిఫికెట్లు దాకున్నాయి సార్. మరి ఇది ఒక ప్రోడక్ట్ కదా, ఇదేంటి సార్ ఇది? సార్, ఇప్పుడు మనము చాలా యాడ్స్ చూస్తున్నాము, చాలా కంపెనీస్ వారి శిలాజీత్ అనేసి, ఫలానా కంపెనీ, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, మా కంపెనీ వారి శిలాజీత్ 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 అనేసి. మనకు శిలాజీత్ డైరెక్ట్ వచ్చే ఫార్మాట్ ఇది. ఇది హిమాలయాల్లో మనం దీన్ని ఇంటర్వ్యూస్ చాలా చూసినాము, ఇది హిమాలయ నుంచి తెప్పిస్తాము ఈ శిలాజీత్ ని. ఇది డైరెక్ట్ ఫార్మాట్ ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం ప్యూరిఫై చేసి ఈ మెథడ్ లో ఇస్తున్నాం. ఇది ఎక్సైజ్ చేసే వాళ్ళకి, మజిల్స్ టైటన్ చేసే వాళ్ళకి. సో ఈ స్పూన్ ద్వారా దీంట్లో ఒక డిప్ చేసి తాగవలసి ఉంటుంది. ఓకేనా సార్? ఇది వచ్చి మజిల్స్ టైటన్ చేసే దానికోసము, ఎక్సైజ్ పోయే వాళ్ళకి ఒంట్లో హీట్ ని పెంచడానికోసం దానికి ప్రత్యేకంగా ఇది యూజ్ అవుతుంది సార్ ఇది. తర్వాత మనకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి? సో మన అంటే ఈ 3 ప్రొడక్ట్స్ లో ఏమేమి కలుపుతారు అనేది ఒకసారి చూపిస్తారా? ఖచ్చితంగా సార్. మనం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను తెలపాల్సింది ఏమంటే సార్, ఇది మేము సొంతంగా తయారు చేసి ఇస్తున్నాం సార్. ఫ్రమ్ 5 మేము దాదాపు ఇది ఇస్తున్నాం ప్రోడక్ట్. మంచి సక్సెస్ఫుల్ రేటింగ్ లో ఉన్నది. ఆంధ్ర తెలంగాణకు సంబంధించి దాదాపు 1 ముందునే మనం ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసినాము. ఈ రోజు దాదాపు 15,000 పైన కస్టమర్స్ కి మనము హ్యాపీ కస్టమర్స్ మనతో మాట్లాడుతున్నారు, మనతో షేర్ చేసుకుంటున్నారంటే. సో మన ప్రోడక్ట్ నుంచి చాలా మంది ఏమంటే దీని ద్వారా సాటిస్ఫై అవుతున్నారు సార్. సార్, ఇది తయారు చేస్తున్నారు కదా, ఎట్లా మీరు ఇది తయారు చేయాలని ఎట్లా ఐడియా వచ్చింది సార్? ఇది ఇప్పుడు యాక్చువల్ గా చూసినట్లయితే సార్, ఇది ఈ రోజు తయారు చేసింది కాదు, మనం జస్ట్ ఇది రీమ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఒక 100 ముందు డాక్టర్ అన్నది మనకు అంతగా తెలియదు. దానికి ముందు మొత్తం ఒక 500 బిఫోర్ మొత్తం ఆయుర్వేదిక్ ద్వారానే ప్రతి ఒక మందుకి మనము ప్రతి ఒక వ్యాధికి మనం మందు ఇచ్చేవాళ్ళం. అది వచ్చి తరతరాల నుంచి వస్తా ఉంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత అందరూ మనం ఏం మనకి ఏది వచ్చినా ఫస్ట్ మనము డాక్టర్ గుర్తుకు వస్తారు, అది తప్పులేదు. సో మనం చదువుతో పాటు మన ఎదుగుదల ఉండాలి. కాకపోతే దీంట్లో అయితే నేచురల్ పదార్థాల ద్వారా మనకు ఇది బెనిఫిట్ రావడం లేట్ అవుతుంది, దీని యొక్క ప్రభావం చూపించే దానిలో లేట్ అవుతుంది. కానీ దీని యొక్క ప్రభావం ఒకసారి వచ్చిందంటే నిరంతరం ఉంటుంది. దానికోసము టెంపరీ సొల్యూషన్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కోసం మనం దీని మీద ఫోకస్ చేయడం జరిగింది సార్. సార్, ఇంకొక ఒక పర్సనల్ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ యొక్క మగతన సమస్యలు అన్నది చాలా మంది ఎవరికి చెప్పుకోలేరు,
బయట చెప్పుకోలేరు, లోపల ఇంట్లో చెప్పుకోలేరు. బయట చెప్పుకోలేని సమస్యను వాళ్ళ మనసులో దాచుకొని పెట్టుకొని మనకు కాల్ చేస్తారు. కానీ మేము అటువంటి వాళ్ళ డీటెయిల్స్ అన్నది సీక్రెట్ గా పెడతాము, మేము ఎవరికి రివ్యూ ఇవ్వము. కొంతమంది మా కాల్స్ లో ఏమంటారు అంటే, సార్ నాకు స్టీకర్ లేకుండా, అంటే మీ కంపెనీ యొక్క లోగో లేకుండా, మీ కంపెనీ యొక్క ఇటువంటి అన్ని దీంట్లో ఏముంటుంది అంటే, ఏం వాడతాం, దేనికి ప్రయోజనం అని ప్రతి ఒక్కటి ఉంటుంది. అది కూడా లేకుండా నాకు పంపించండి. ఓకే, వైట్ లేబుల్ మీద. నాకు వయసు అయింది, నేను సిగ్గొస్తుంది, నాకు ఇట్లా పంపించండి అడుగుతారు. అట్లాంటి వాళ్ళ కోసం కూడా ఈ రకంలో మనము ప్రవేశపెడుతున్నాం, అందించగలుగుతున్నాం సార్ మనం. సో అట్లాంటి వాళ్ళ కోసం కూడా వితౌట్ స్టిక్కర్ మనము ప్లెయిన్ బాక్స్ కూడా సప్లై చేస్తాం మన కంపెనీ ద్వారానే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో చెప్పిన విధంగా ఎవరికైనా ఏవైనా సమస్యలు ఉంటే బయటికి చెప్పుకోవడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు యూజ్ చేయాలన్నా కానీ కొంచెం షేమ్గా ఫీల్ అవుతారు కాబట్టి, అటువంటి ప్రోడక్ట్ డెలివరీ వచ్చినప్పుడు దాని మీద ఉన్న నేమ్స్ కానీ ఇవి దేనికి యూజ్ చేస్తారనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే కనుక, అటువంటి వాళ్ళకి కావాలంటే మీరు కాల్ చేసినప్పుడు, సార్ మాకు ఇట్లా వైట్ లేబుల్ మీద ఎటువంటి బ్రాండ్ కానీ దాన్ని దేనికి యూజ్ చేస్తారనేది కానీ లేకుండా కావాలి అంటే కనుక, కంపెనీ వాళ్ళు ఇటువంటి ఐటెంని కూడా మీకు సప్లై అనేది చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కానీ ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలు ఉన్నా లేదా ఫ్యూచర్లో సమస్యలు రాకుండా ఉండాలన్నా కానీ, మీకు సంబంధించినటువంటి ప్రోడక్ట్ మేల్ది కావాలా, ఫిమేల్ది కావాలా, లేదా శిలాజిత్ కావాలా, ఏ ఐటెం కావాలి అనేది స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి కనుక కాల్ చేస్తే మీకు ఈవెన్ దో సింగిల్ పీస్ కావాలన్నా ఇస్తారు, రెండు కావాలన్నా లేదా త్రీ ఐటమ్స్ కావాలన్నా, ఎన్ని కావాలన్నా కానీ కంపెనీ వాళ్ళు మీకు సప్లై అనేది చేస్తారనమాట. 4 సంవత్సరాలైంది, 8 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, మాకు సంతానం కలగడం లేదు అనేసి కూడా మన ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారికి దీంట్లో మ్యాక్స్ ఫర్ మెన్ పురుషులు వాడాలి, మ్యాక్స్ ఫర్ ఉమెన్ ఇది వాడాలి. ఇది ఎందుకంటే సార్, మెన్ లో వచ్చి 14 to 18 బిలియన్ స్పెర్మ్ కౌంట్ అనేది ఉండాలి, అప్పుడే అతని వాళ్ళ మగ ఇదే పురుషుల్లో 14 to 18 మిలియన్ స్పెర్మ్ కౌంట్స్ ఉంటేనే సంతానం అయ్యేక అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే ఫీమేల్స్కి వచ్చినప్పుడు స్త్రీలకు ఇచ్చి 10 to 14 మిలియన్ స్పెర్మ్ కౌంట్స్ అనేది వాళ్ళ యొక్క ఇది ఉండే కౌంట్ ఉంటేనే పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి వారి కూడా దీన్ని యూజ్ చేయడం వలన దీని ద్వారా వాళ్ళకి ఆ యొక్క కౌంట్ ఖచ్చితంగా పెరుగుతుంది సార్, నమ్మకంతో విత్ మేము ప్రూఫ్ తో సహా చెప్తున్నాం. అనేక మందికి ఇచ్చినాము, 10 to 30% అనేది ఇంక్రీజ్ అయింది 2 to 3 బాటిల్స్ లోపల. సో మీరు నమ్మకంగా ఇది వాడొచ్చును. దీంట్లో ఏమంటే సార్, ఇద్దరు కలిసి వాడాలి, వాడినప్పుడు సంతానం కలిగే అవకాశాలు అనేది పెరుగుతాయి సార్. చూడండి, ఇక్కడ కంపెనీకి సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అలాగే ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్ట్ కోడ్ అనేది ఉంది, అలాగే ISO 22,000-2018, అలాగే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేట్ కావచ్చు, హజార్డ్ అనలైసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్, సో అలాగే ఉదయం రిజిస్ట్రేషన్, హలాల్ ఇండియా సర్టిఫికేట్, ఇలాగా 8 రకాలైనటువంటి సర్టిఫికేట్స్ అనేది కంపెనీకి ఉన్నాయి. సో ఇవి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం రండి. సో ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం సార్. మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే మనం బాటిల్ మీద మెన్షన్ చేస్తాం సార్. ఓకే, అక్కడ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఒకసారి చూద్దాం, ఒకసారి ప్రాసెస్ అనేది చూపించండి. రండి సార్. ముంగకు వెళ్ళరి విత సఫెద్ ముస్లి ఇస్ వైట్ గోల్డ్, నెకో రైస్ ఆమ్లా, వెల్వెట్ బీచ్, చూపించినట్లు మొత్తము 30కు పైగా ప్రకృతి పదార్థాలు, మూలికలు, డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా అక్రోట్ ఇటువంటివన్నీ ఇందులో మిషన్ వచ్చి మొత్తం ప్రొడక్ట్స్ అన్నది డ్రై చేస్తుంది. ఫస్ట్ ఈ ట్రే ద్వారా మనం లోపల తీసుకుంటాము, మొత్తం ఫుల్ఫిల్ చేసిన తర్వాత మా ఆపరేటర్ ఏం చేస్తారంటే ఈ మిషన్ ద్వారా దీన్ని మొత్తాన్ని
ట్రై చేస్తాం, ఒకసారి ట్రై చేసి చూపించండి సార్. సో ఎట్లా ఈ మిషన్ ఇది ఆన్ చేస్తారు? క్లోజ్ చేయండి. ఈ విధంగా క్లోజ్ చేసి ఆన్ చేసిన వెంటనే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మిషన్ అనేది ఇలా ఆపరేట్ అవుతుంది అనమాట. ఇలా ఆపరేట్ చేసినప్పుడు మనకి హీట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ జనరేట్ అయిన తర్వాత ఇవి మొత్తం కొంచెం వాటర్ ఇది కనుక ఉంటే కనుక మనకి డ్రై అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం అవుతుంది సార్ ప్రాసెస్ అనేది? ఇది డ్రై అయిన ప్రోడక్ట్ ఈ మిషన్ నెక్స్ట్ ఆ మిషనరీ ద్వారా పోతుంది. అక్కడ నుంచి పౌడర్ ఫార్మాట్ లో జనరేట్ అయ్యి అక్కడి నుంచి మనకి దీని మీద వస్తుంది. దీంట్లో నుంచి మనం ఏమంటే నెక్స్ట్ ప్యాకింగ్, నెక్స్ట్ రూమ్ లో మనము ప్యాకింగ్ సెక్షన్ అనేది వెళ్తాం సార్. ఇప్పుడు మొత్తం ఐటమ్ అనేది డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి తీసి ఐటమ్ ని వేరే మిషన్ లోకి షిఫ్ట్ చేస్తారు. సో ఎలా షిఫ్ట్ చేస్తారు అనేది ఒకసారి చూపిస్తారు. ఒకసారి చూడండి, ఇక్కడ డ్రై అయిపోయినటువంటి ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ ఈ మిషన్ లో అనేది సపరేట్ గా వేస్తారు అన్నమాట. ఇద్దరు ఇక్కడ ఏమవుతుంది అండి, ఇక్కడ సార్ దీన్ని వచ్చి ఇది వచ్చి రొటేట్ చేస్తుంది సార్. దీన్ని వచ్చి మొత్తం మిక్స్ చేసి అది ఏమంటే పౌడర్ ఫార్మాట్ కి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది సార్. ఓకే, సో అక్కడ ఉన్న మిషన్ ఏంటండి అది? మిక్సింగ్ మిషన్. సో మిక్సింగ్ పౌడర్ అంతా కూడా ఈ సెపరేట్ సెపరేట్ గా కొట్టిన అన్ని ఐటమ్స్ ని ఒకసారిగా కలుగు మొత్తం మళ్ళీ మిక్సింగ్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మీకు డ్రై అయిందండి. డ్రై అయిన తర్వాత ఇక్కడ పల్వరైజర్ కదా అండి ఇది? అవును సార్, ఇది ఒక్కొక్క ప్రోడక్ట్ ని ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ ని విడివిడిగా సెపరేట్ గా అంటే ఈ ఐటమ్ ఒకసారి ఈ ఐటమ్ ఒకసారి మొత్తం మిషన్ లో రన్ చేసి పౌడర్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ పల్వనైజర్ లో వేసిన తర్వాత మీకు మిషన్ లో రన్ అయిన తర్వాత ఇక్కడ పౌడర్ అని అవుతుంది. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని విడివిడిగా చేసి పౌడర్ ఫార్మింగ్ చేసిన తర్వాత ఇక్కడ మిక్సర్ ఉంది కదండి, ఒక్కొక్క ఐటమ్ ని సరైన పాలలో ఫార్ములా ప్రకారం ఇక్కడ వేస్తారనమాట. సో ఆ పౌడర్స్ అన్ని కూడా కలిపి మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఇందాక మనకి చూపించారు కదా, ఆ ఐటమ్స్ అనేది ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. సో ఇదే అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. సార్ ఇప్పుడు మీరు 3 ఐటమ్స్ చెప్పారు కదా, వాటిని వేటి వేటిలతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు? ఇక్కడ కనబడేటటువంటి ఐటమ్స్ ఒక్కొక్క దాని ఏమనేది చెప్తారా? సో ఏ ఏ కంట్రీస్ నుంచి ఈ ఐటమ్స్ వస్తాయి? సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం టోటల్ గా వచ్చేసి 15 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనేది పెట్టడం జరిగింది. కానీ ఆల్మోస్ట్ 30 వరకు ఇంగ్రీడియంట్స్ అనేది ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇవి ఏమేమి అనేది ఒకసారి చూడండి, మెయిన్ ఐటమ్స్ అన్నమాట. సో చెప్తారా సార్ ఏంటి ఇవి అనేది? సార్ ఇది వచ్చి సాలా మిశ్రి, సాలా పంజా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది సార్? మనకి సార్ ఇది రెండు వచ్చి ఇరాన్ నుంచి వస్తుంది. ఇవి రెండు? అవును సార్. ఇది 28,000 రూపాయలు ఒక కిలో. ఇది వచ్చి సార్ 26,000 రూపాయలు ఒక కిలో. ఓకే, ఇది రూమి ముస్తగి, రోమ్ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తాము. ఓకే, దీని కాస్ట్ చూసినట్లయితే 25,000 రూపాయలు ఒక కిలో. ఓకే, ఇది హిమాలయన్ శిలాజిత్ సార్. ఇది ప్యూర్ ప్యూర్. సో దీన్ని మనం పౌడర్ ఫార్మింగ్ గా మనం చేస్తాం. సో ఇది రా అనమాట. రా దీని కాస్ట్ 30,000 రూపాయలు. ఓకే, ఫస్ట్ టైం సార్ నేను ఇది రా అనేది మనకి బాటిల్స్ లో లిక్విడ్ గా ఉంటాయి కానీ. సో రా మెటీరియల్ అనేది ఇక్కడ కంపెనీ వాళ్ళ దగ్గర అవైలబిలిటీ లో ఉంది. సో ఇంకా ఇవేమేమి సార్ ఐటమ్స్? సార్ అశ్వగంధ ఉండాది, కలోంజి ఉండాది, ఇది వచ్చేసి కరక్కాయి. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా పేర్లు చెప్పడం అనేది కుదరదు. ఇంకా 30 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్.